హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్యూబర్ సో ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్పుకుంటే తెలంగాణలో పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొరకు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఆన్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ వచ్చింది అర్హత కనుక చెప్పుకుంటే ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏదైనా డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సి ఎంపిక విధానం కనుక చెప్పుకుంటే రాత పరీక్ష ద్వారా ఉంటుంది అలానే మంత్లీ శాలీ కనుక చెప్పుకుంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది సో నోటిఫికేషన్ స్టార్ట్ చేసే ముందు రిలయల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కల్పిస్తున్న జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఒకసారి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ క్యాషిఫై అనే కంపెనీ లేటెస్ట్గా బ్యాక్ యాడ్ జావా డెవలపర్ ఉద్యోగుల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టార్ట్ చేసిందనమాట సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చెప్పుకుంటే రీలెవల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న టెస్టులకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఎగ్జామ్ మంచిగా రాసి అందులో సెవెన్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకుంటే మీరు దీనికి సెలెక్ట్ అవ్వచ్చు సో దీంతోపాటు ఈ కంపెనీతో పాటు వేక్ ఫిట్ కంపెనీ తరఫు నుంచి కూడా మనకు బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉద్యోగాల భర్తీ కొరకు అలానే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉద్యోగాల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అయింది దానికి కూడా రిలయల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ సాధిస్తే దీనికి కూడా సెలెక్ట్ అవ్వచ్చు సో దీనికి సంబంధించిన లింక్ నేను రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్జామ్ మంచిగా రాసి మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అవ్వచ్చు అని అనమాట సో దీంతో పాటు రిలయల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్కి మంచిగా రాసి జాబ్ సాధించిన వాళ్ళ లిస్ట్ కూడా మీరు రిలేవల్ అచీవర్స్ ట్విట్టర్ అఫీషియల్ పేజ్లో మీరు చూడవచ్చు రీసెంట్లీ ఈయన సెలెక్ట్ అయ్యిండు ఈ క్యాండిడేట్ సెవెన్ ఫిఫ్టీ వన్ మార్క్స్ తెచ్చుకొని బ్యాక్ అండ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయిండు దీంతోపాటు రిలేవల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న టెస్ట్లకు సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్లు అలానే శాంపుల్ పేపర్స్ కూడా మీరు వీళ్ళ వెబ్సైట్లో చూడవచ్చు అలానే లీడర్ బోర్డ్ పేజ్లో రీసెంట్లీ రిలేవల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసిన టెస్ట్లకు మంచిగా రాసి జాబ్ సాధించిన వాళ్ళ లిస్టు మీరు లీడర్ బోర్డ్ పేజ్లో చూడవచ్చు దీంతోపాటు వీళ్ళు కండక్ట్ చేస్తున్న టెస్ట్కి సంబంధించిన సిలబస్ గైడ్లైన్స్ స్ట్రక్చర్ మీరు వీళ్ళ పేజ్లోనే చూడవచ్చు అనమాట దీంతోపాటు మీరు జాబ్ సాధించడమే కాదు రిలయల్ అండ్ అకాడమీ వాళ్ళ తరఫు నుంచి మంచి బహుమతులు కూడా గెలుచుకోవచ్చు టాప్ మార్క్స్ సాధించి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం మనకు నోటిఫికేషన్ నోటిఫికేషన్గా చెప్పుకున్నట్టయితే నైపర్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఈ ఇన్స్టిట్యూట్ వర్క్ చేస్తుంది ప్రభుత్వ శాఖ సో మనకు జాబ్ పోస్టింగ్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ బాల్నగర్ హైదరాబాద్లో ఉంది కాబట్టి మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే డైరెక్ట్ హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది అనమాట సో ఈ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొరకు లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది అందులో మెయిన్గా చెప్పుకుంటే మనం అసిస్టెంట్ గ్రేట్ ఉద్యోగాలు అలానే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు మెయిన్గా ఉన్నాయి ఇక్కడ ఎన్టీ జీరో వన్ జీరో అలానే ఎన్టీ జీరో వన్ వన్ ఈ రెండు ఉద్యోగాలు ఇక్కడ ప్రస్తావిస్తాను ఎందుకంటే వే వేరే ఏదైతే ఇతర ఉద్యోగాలు ఉన్నాయో వాటికి జాబ్ ఎక్స్పీరియన్స్ అంటే పని అనుభవం అడుగుతున్నారు కాబట్టి దాని గురించి ప్రస్తావించడం వేస్ట్ ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగ సోదరులే ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకే మాక్సిమం వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టే నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అందుకని డైరెక్ట్ నేను అసిస్టెంట్ గ్రేట్ ఉద్యోగాలకు అలానే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియోలో సో దీనికి లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే సెకండ్ మార్చ్ టూ ట్వంటీ టూ కల్లా మీరు అప్లై చేసుకోవడానికి చేయడానికి వీలుంది అనమాట సో ఇప్పుడు డైరెక్ట్ ఆడికే పోదాం సో మెయిన్గా ఫస్ట్ చెప్పుకుంటే ఫ్రెండ్స్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ మనకు నాలుగు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అందులో మూడు అన్రిజర్వ్డ్ ఒకటి ఓబీసీ అన్రిజర్వ్డ్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలానే ఈడబ్ల్యూస్ వాళ్ళు కూడా ఈ అన్రిజర్డ్ మూడు పోస్టులకు పోటీ పడవచ్చు అనమాట సో ఏజ్ లిమిట్ కనుక చెప్పుకుంటే జనరల్ ఈడబ్ల్యుఎస్ వాళ్ళ వయసు ఇరవై ఏడు సంవత్సరాల కట్టే తక్కువ ఉండాలి ఓబీసీ వాళ్ళ వయసు ముప్పై సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి అలానే ఎస్సీ ఎస్టీ సదరుల వయసు ముప్పై రెండు సంవత్సరాల కట్టే తక్కువ ఉండాలి వికలాంగ సోదరుల వయసు ముప్పై ఏడు సంవత్సరాల కట్టే తక్కువ ఉండాలి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్తో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఎంపీసీ లేదా బైపీసీతో ఎవరైతే ఇంటర్మీడియట్ చదివారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదివారు కాబట్టి డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో ఎవరైతే ఎంపీసీ లేదా బైపీసీ చదివారో వాళ్ళు ఈ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట సో దీంతోపాటు మనకు ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే టూ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత పర్మనెంట్ అవుతుంది అనమాట సో దీంతోపాటు ఫ్రెండ్స్ ఇంకోటి అసిస్టెంట్ గ్రేట్ టూ ఉద్యోగాలన్నమాట ఈ వేకెన్సీస్ కూడా మనకు మూడు ఇవ్వడం జరిగింది అన్ రెండు పోస్టులు అలానే ఓబీసీ ఒక పోస్టు అన్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అన్ పోస్టులకు సో ఏజ్ లిమిట్ కనుక చెప్పుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది సో దీంతో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచులర్ డిగ్రీ ఏదైనా డిసిప్లిన్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట బీఏబికమ్ బీఎస్సీ బీటెక్ ఏదైనా డిగ్రీ కానివ్వండి అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ డిజైరబుల్ అని ఇక్కడ కింది ఇచ్చారు డిజైరబుల్ అంటే ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో ఆల్రెడీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకు కొంతవరకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ మ్యాండటరీ అని చెప్పలేదు జాబ్ ఎక్స్పీరియన్స్ మ్యాండటరీ అని ఇక్కడ ప్రస్తావించలేదు జస్ట్ డిజైరబుల్ అంటే ఒకవేళ ఇద్దరికి అంటే ఒక నిరుద్యోగ అభ్యర్థికి అలానే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థికి ఒకవేళ సేమ్ మార్క్స్ వస్తే మాత్రం అప్పుడు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థికి సెలక్షన్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది సో అందుకే ఇక్కడ డిజైరబుల్ అని ఇక్కడ మెన్షన్ చేశారనమాట సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ సాధారణ డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు కాకపోతే ప్రాధాన్యత అంటే ఒకవేళ మార్క్స్ టై అయ్యే సిచ్యువేషన్లో జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అసిస్టెంట్ గ్రేట్ ఉద్యోగాల్లో అండ్ ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో మాత్రం ఇంటర్మీడియట్ పాస్ వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఇలాంటి జాబ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ డిజైరబుల్లో లేదు అలానే ఎస్ఎస్ఎన్లో కూడా లేదు అనమాట సో ఇప్పుడు దీనికి అప్లికేషన్ ఫీ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ మనకు అన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి వికలాంగుల సోదరులకు ఎలాంటి ఫీ ఇక్కడ ఛార్జ్ చేయడం లేదు అలానే మహిళలకు కూడా ఇలాంటి ఫీ ఛార్జ్ చేయడం లేదు మహిళలు కూడా అప్లై ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అలానే నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోగలరు సో దీనికి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అలానే తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ